హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రైడర్ మల్లయ్య షేక్ టు జెడ్. సో మా కార్ చూడండి. సో కార్ చేయక మొత్తం రోజులు అయిపోయింది. సో మొత్తం దుమ్ము అయిపోయింది. సో ఇక్కడ తాడు కట్టిన, సో దీనికి తాడు కట్టిన కవరు ఊకే గాలికి లేచిపోతుంది అని చెప్పేసి గట్టి కవర్ కట్టాను. సో కార్ తీయక దగ్గర చాలా రోజులు అవుతుంది. సో ఈరోజు కార్ ఎందుకు తీస్తున్నా అంటే, సో ఈరోజు మంగళవారం కాబట్టి, సో ఈరోజు మా ఇంటికాడ బల్కంపేట గుడి ఉంటుంది. సో బల్కంపేట గుడికి వెళ్ళాలి. ఏమి ఎండ కొడుతుంది ఫ్రెండ్స్, మస్తు ఎండ కొడుతుంది. ఎండకాలం స్టార్ట్ అయిపోయినట్టుంది. ఈ హాలిడేస్ మంచి ట్రిప్ అయ్యాలి ఒకటి, పిల్లలందరినీ తీసుకొని. పిల్లలకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, సో అందుకే ఎక్కడికి వెళ్తేనేమో, లేకపోతే మంచిగా ఎక్కడికైనా వెళ్ళేటోని పిల్లలను తీసుకొని. పెట్రోల్ ఎంత ఉందేమో, సాయంలో నేను గ్యాస్ కొట్టాక అసలు తిరుగుతలేదేమో అసలు. ఉంది, సిఎన్జి ఉంది, పెట్రోల్ సిఎన్జి ఉంది. అబ్బబ్బబ్బ ఏమి వేడి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే కార్ అడిగేసిన. సో మొత్తం చెమటలు అయింది. ఏమో సీట్ దగ్గర రెడీ అయింది, నేనేమో డ్రైవర్గా లేక కారు మొత్తం నీట్గా అడిగేసి వస్తే నడువు అంటుంది. ఇక చూసుకునే గీడ్చుకునేది ఏం లేదు. నువ్వు రెడీ అయితే అయిపోయినా, అదే ఈ చెమటలు ఎట్లా కడుతుంది. ఎండకు మస్తు ఎండ కొడుతుంది బయట. ఇటు తాళాలు వేసేసాయి. సో మా దాని గాయత్రి తీసుకోవద్దు, నేను వాళ్ళు కనుక చూడాలి. సాయంత్రం వచ్చినాక మా పని అయిపోతుంది. మేమేదో పొద్దున అప్పటికప్పుడు అనుకున్నాం. సో వాళ్ళు సాయంత్రం వచ్చినాక ఎటువంటి ఆడతారు, మమ్మల్ని వదిలేసి వీళ్ళని. సో ఉంటుండే కానీ, సో వాళ్ళకు పిల్లలకు హాలిడేస్ ఇస్తలేరు. సో పిల్లలు వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నారు కాబట్టి, సో వాళ్ళు డుమ్మా కొట్టారు అంటే వాళ్ళు డ్యాన్స్ లెక్క తీసేస్తారని చెప్పారంట టీచర్లు. సో అందుకని చెప్పేసి ఒక్క డుమ్మా కొడుతున్నారు 2 వారాల నుంచి. నాకు తెలిసి మన పిల్లల రికార్డు కావచ్చు, 2 వారాల 3 వారాల నుంచి ఒక్క డుమ్మా కొడతలేరు. నటుగా తాళం వేసేసి కార్ అయితే ఫ్రెష్గా అడిగేసిన. ఎక్కువ చూసిన కార్ ఎంత నీట్గా అడిగినా. ఏం వాసన, తుడిసిన సీట్ అని గిట్ట. సో టైం ఎంత అవుతుంది ఇప్పుడు? గుడి బంద్ చేస్తారు కదా మంగళవారం, బంద్ చేయరు. సీట్ వెనుక కనుకో. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది మాకు. ఇప్పుడే బల్కంపేట వెళ్ళాము, గుడికి వచ్చేసాం. సో ఫుల్ ట్రాఫిక్. సో మా కార్ ఏడబెట్టాలని అర్థమైతలేదు. అప్పటి నుంచి రోడ్ల మీద తిరుగుతున్నాం కార్ ఏడబెట్టాలని. సో చూడండి, ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. బంగారం కాబట్టి కార్ పార్క్ దొరుకుడు చాలా కష్టం. ఇక్కడ వాళ్ళు ఏమి ఇప్పుడు ఏదన్నా ఉందో లేదో ప్లేసే. ఓ ఈ గల్లి అసలే నీకు అజ్జ. ఒక గుడి చుట్టూ ఒక 2-3 రౌండ్లు తిరిగి ఫైనల్గా మా బండి అయితే ఇక్కడ పార్క్ చేసాం. సో నిజంగా ఫుల్ రష్ ఉంది ఇక్కడ పార్క్ అర్థం కాక. సో బండి అయితే ఇక్కడ పార్క్ చేసినాం. సో ఈ నుంచి ఒక దగ్గర 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. చన్నాడు నడుముకు వడ్డానం తెచ్చి నల్ల పుసల దండలు తెచ్చే సూర్యునే చుక్కబట్టుకబెట్టి త్రిశూలం చేతబట్టి పూనం ఎత్తి కదులుతుంటే అమ్మా మైసమ్మ ప్రాణం చిందులేసి. 10 rupees, huh? Jana ke man unko bata ma. So hello friends. So ippre ma darshanam aithe complete ayipindi. So nijanga chaala mandur public ku iru enduko special endo maake teliyadu. So meme aithe leesi so maaku darshanam chesukonukoni darshanamku vachcham gaani so maamul public gaadu eve. So aashadamlo gita inta public leru. Kani roju endi inta public ku so endi ee roju ani cheppi Google la search chesina. Aa Google gita em ee roju special em ledu. Kani chaala mandi vachiru. So first time em darshanam aithe so 50 రూపాయలు టికెట్ తీసుకొని మస్తు మందురు అని చెప్పేసి రూపాయలు పోయినాం. సో దగ్గర నుంచి అయితే దర్శనం చేసుకున్నాము. సో బాలవారి గిట్ట ఫస్ట్ టైం దగ్గర నుంచి దర్శనం చేసుకుంది. సో కానీ ప్రసాదం తీసుకునే టైం లేదు. సో మస్తు మందురు. సో స్వీట్ అప్పాలు బయట ఉంటే కొనుక్కున్నాం. ఇప్పుడు యాత్రకు పోతావు మురుమురా ప్యాలెస్ వేస్తావు ప్రసాదం అనే పంచుతావు కదా. సో ఫ్రెండ్స్ మస్తు ఆకలి అవుతుంది. అసలు మధ్య రెస్టారెంట్లో తినేసి పోతాం. ఇక వాళ్ళ మనకి లెగ్ పీస్ వచ్చింది. తినేగా లెగ్ పీస్